హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దక్షిణ హిందూ మహాసముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు భారీగా కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్ళాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, ఉష్ణోగ్రతలు ఏ జిల్లాల్లో అత్యధికమవుతాయి, వాతావరణ పరిస్థితులు ఎలా ఉండనున్నాయి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యంగా రాయలసీమ, మధ్యాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే గుంటూరు, కృష్ణా, కోనసీమ జిల్లాలు, ప్రకాశం, అదేవిధంగా రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక ఉత్తరాంధ్రలో మాత్రం చిరుజల్లులు కురుస్తాయి. జార్ఖండ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రానున్న 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకు విస్తరించనుంది. దీని ప్రభావంతో తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. అప్పటి వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలు చోట్ల ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. అయితే రానున్న 3 రోజుల పాటు వర్షాలు రాయలసీమ, మధ్యాంధ్ర జిల్లాల్లో భారీగా ఉంటాయి. తెలంగాణ, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో చిరుజల్లులు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.